हाई अंडी वेलकम टू अवर चैनल माय नेम इज श्रावणी राज नेनु इप्पुडु एम चेस्तुन्नानु अंटे समर ड्रिंक ओकटि प्रिपेर चेयबोतुन्नानु अदेंटि अंटे मसाला मज्जिग अंडी ई समर लो अयिते मज्जिग वल्ल मनकु चाला प्रयोजनालु उन्नायि अवेंटि अंटे मन बॉडी लो उंडे हीट नि अंड नीर्स अनि तग्गिंचि उपशमनं कलिगिंचडानिकि मज्जिग अनेदि चाला बागा पनिचेस्तुंदि अंड अलागे मसाला मज्जिग एला चेयालनि नेनु चेप्तानु ई मसाला मज्जिगलो याड चेसे इंग्रीडियंट्स लो कूडा चाला चाला प्रोटीन्स उन्नायि दीनि वल्ल मन आरोग्यानिकि चाला मंचिदनि चेप्पोच्चु దీనిలోకైతే ఫస్ట్ అయితే పుదీనా ఒక హాఫ్ కట్ యాడ్ చేస్తున్నాను ఈ పుదీనా వల్ల మనకి జలుబు సింటమ్స్ అలాంటి ఏమన్నా ఉంటే తగ్గించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అండ్ అలానే ఒంట్లో వేడిని తగ్గించడానికి నోటిపూత లాంటివి తగ్గించడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది అండ్ అలానే కొత్తిమీర అండి కొత్తిమీరలో విటమిన్ సి అండ్ విటమిన్ కేలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు విటమిన్ కే అనేది మన మతి మరుపు పెద్దవాళ్ళలో వచ్చే కీళ్ళ నొప్పులు లాంటివి తగ్గించడానికి బాగా పనిచేస్తుంది అండ్ విటమిన్ సి కూడా మన చర్మ సంబంధిత వ్యాధులను తొలగించడానికి అండ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికి కూడా బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు అండ్ అలానే కరివేపాకు అండి కరివేపాకు వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల మనకి బాడీలో ఉండే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా తగ్గించడానికి ఇది బాగా పనిచేస్తుంది డయాబెటిస్ పేషెంట్స్కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ మెయిన్లీ మనకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు పుండులు లాంటివి ఉన్నప్పుడు కూడా దీన్ని యూస్ చేస్తే చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ అలాగే అల్లం మనకు డైజెషన్కి అల్లం చాలా బాగా యూజ్ అవుతుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అల్లంని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పవచ్చు అండ్ అలాగే లెమన్స్ అండి లెమన్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కదా దీనివల్ల మనకి చాలా యూజ్ ఉంది అండ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికి ఇది కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పవచ్చు అండ్ పచ్చిమిరపకాయలో కూడా బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికి ఇది కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పవచ్చు అండ్ అలాగే జీలకర్ర అండి జీలకర్ర వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి డైజెషన్ ప్రాబ్లం అండ్ వేడిని తగ్గించడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది సాల్ట్ ఇప్పుడైతే మనం మసాలా మజ్జి చేయడానికి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్నాము అండ్ ఇప్పుడు ఈ లెమన్స్ కట్ చేసుకొని ఈ లెమన్ని ఇందులో పిండుకోవాలి వాటర్ పచ్చిమిరపకాయకి తొడియం తీసేసి యాడ్ చేసుకున్నాం దీనిలో అండ్ సాల్ట్ వచ్చేసి మీరు మజ్జిగలో అయినా యాడ్ చేసుకోవచ్చు బట్ దీనిలో అయినా యాడ్ చేసుకోవచ్చు నేను దీనిలో యాడ్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే కలర్ అనేది పుదీనా కొత్తిమీర వేస్తాం కదా ఈ గ్రీన్ కలర్ అనేది మారకుండా చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే మనం స్టోర్ చేసుకుంటాం కదా అందుకని చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం తగినంత వేసుకోవచ్చు జీలకర్ర కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ ఇప్పుడు వీటిని ఫైన్గా పేస్ట్లా చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటే ఈ పుదీనా కొత్తిమీర ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని సిరప్లా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ సిరప్ని ఏం చేసుకోవాలి అంటే ఇలా నేను గ్లాస్ సీసా తీసుకున్నానండి దీన్ని వడగొట్టుకుంటున్నాను ఇలా మొత్తం కూడా గ్లాస్ సీసాలో వడపోసుకోండి ఇది ఉంటుంది కదా ఇది తీసేసేయండి మొత్తం కూడా గ్లాస్ సీసాలో వడపోసుకొని ఈ సిరప్ని ప్రిపేర్ చేసుకోండి అండ్ ఈ సిరప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని మజ్జిగలో యూజ్ చేసి మజ్జిగ చేసి చూపిస్తాను మీకు సిరప్ని యూజ్ చేసి మసాలా మజ్జి కూడా ఎలా చేయాలి అని నేను మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు గ్లాస్ తీసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి సిరప్ ఆ సిరప్ దీంతో ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను నేను గ్లాస్లో కావాలంటే మీ సిరప్ ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము కదా మజ్జిగ అవి యాడ్ చేద్దాం చూసారు కదండి సమ్మర్ డ్రింక్ మసాలా మజ్జిగ అండ్ మసాలా సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని మీరు కూడా ట్రై చేయండి అండ్ చాలా మంచిది హెల్త్కి అయితే ఈ సిరప్ అయితే మనం మజ్జిగలోకి అండ్ అలానే పానీపూరి వాటర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి కావాలంటే అలా కూడా యూజ్ చేసుకోండి స్టోర్ చేసి పెట్టుకొని అండ్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ